హైదరాబాద్ ఎల్బీ నగర్ చిత్ర లేఅవుట్లోని డాక్స్ కేసుకు సంబంధించి స్పందించారు సీఐ. మంజీరా అపార్ట్మెంట్లో రెండు గ్రూపులు ఉన్నాయన్న ఆయన అందులో భాగంగానే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నాలుగు నెలలుగా తనపై దుష్ప్రచారం చేస్తూ తనను మానసికంగా వేధిస్తున్నారని మండిపడుతున్నారు. కుక్కలను తన పిల్లల్లా పెంచుకుంటాను అంటున్న సీఐతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎల్బీ నగర్ చిత్రా లేఅవుట్లో డాగ్స్ కేసు సంబంధించి అంటే అపార్ట్మెంట్ దగ్గర ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ డాగ్స్. ఇవి ప్రస్తుతం వెల్ ట్రైన్డ్ డాగ్స్. ఇవి సిద్ధు, సుబ్బు. దాదాపు ఒక దాని వయసు 4 సంవత్సరాలు, మరొక దాని వయసు 6 సంవత్సరాలు. ఇవి పూర్తిగా కూడా వెల్ ట్రైన్డ్ డాగ్స్. ఇవి అనేది ప్రస్తుతం ఆయన నాగేందర్ ఎవరైతే డాగ్స్ పెంచుకుంటున్నారో అతను ఉన్నాడు. అసలు ఏంటి ఇష్యూ, ఎందుకు ఇతను ఒక్కనే ఇంతమంది అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు టార్గెట్ చేశారు, ఏంటి అసలు అనేది ఒకసారి మనం ముందు నాగేంద్ర తోటి ఒకసారి మాట్లాడదాం. నాగేంద్ర గారు, అసలు మీరు ఈ ఇష్యూకు సంబంధించిన దాంట్లో ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారని మీరు అనుకుంటున్నారు? దాదాపు 4 నెలల నుండి ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. నాగశ్రీను అని ప్రెసిడెంట్ అతను. అతను ఏం చేశారంటే, ఒక రోజున నోటీస్ బోర్డులో పెట్టారు, మీ డాగ్స్ డాగ్స్ లిఫ్ట్ లో తీసుకెళ్తే 100 రూపాయలు ఫైన్, 2 సార్లు తీసుకెళ్తే 200 ఫైన్, 3 సార్లు తీసుకెళ్ళి 300 ఫైన్ అని అట్లా పెట్టినారు. వాళ్ళు ఎందుకు పెట్టారని అడిగాను నేను. మీరు కామన్ లిఫ్ట్లో తీసుకెళ్తున్నారు, మీరు సర్వీస్ లిఫ్ట్లో తీసుకెళ్ళాలి అన్నారు. అసలు మీరు నాకు చెప్పాలి కదా, మీరు నాకు నోటీస్ ఇవ్వాలి. చూడండి, ఒకసారి మీరు దీన్ని తీయండి, నోటీస్ ఇవ్వాలి నాకు. నాతో ప్రాబ్లం నాతో డిస్కస్ చేయాలి. అంతే, నేను 100 రూపాయలు ఫైన్, 200 ఫైన్ వేస్తాను, మీరు ఎలా మాట్లాడతారు? నేను పోలీస్ ఆఫీసర్ని, నాకు ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్ టువర్డ్స్ యానిమల్ యాక్ట్ ఉన్నాయి. నేను ఆ చట్ట ప్రకారం రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో పెట్స్కి డిస్క్రిమినేట్ చేయడానికి లేదు. ఎవరీ కామన్ ప్లేస్ ఈజ్ ఏ కామన్ ప్లేస్ ఫర్ పెట్స్ ఆల్సో. మనకెంత హక్కు ఉందో పెట్స్ కూడా అంతే హక్కు ఉంది. ఇప్పుడు నా డాగ్స్ వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదండి? వెల్ ట్రైన్ డాగ్స్, అవి సీజన్ డాగ్స్, ఒకదాని 6 ఇయర్స్, ఒకదాని 4 ఇయర్స్, ఎవరికి ఇబ్బంది లేదు. నా డాగ్ ఎవరికైనా ఇబ్బంది పెడితే నేను సాయంత్రం ఖాళీ చేస్తానని చెప్పాను. అదే సార్, మేము అనేది ఏంటంటే, దాదాపు అపార్ట్మెంట్లో మిగతా వాళ్ళకి కూడా డాగ్స్ ఉంటాయి, కానీ కేవలం మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు ఇంతగా? నేను రాజు దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. సర్వీస్ లిఫ్ట్ తీసుకెళ్ళి తీసుకెళ్ళని చెప్పాను. అవి ఈక్వల్ టు మై చైల్డ్, నేను అంత రెస్పెక్ట్ చేస్తాను. మీ సర్వీస్ లిఫ్ట్లో సిమెంట్ అది వాడుతున్నారు, సిమెంట్ డాగ్ తగిలితే జుత్తు ఊడిపోద్ది. నేను చేయలేదు, లిటర్గా సరిగా లేదు, నేను చేయను. నేను కామన్ లిఫ్ట్లో తీసుకెళ్తాను. చట్ట ప్రకారం కామన్ లిఫ్ట్ ఆల్సో కామన్ ఫర్ ది పెట్స్. మీరేమైనా కంప్లైంట్ చేశారు ఆవిడ మీద, జోస్వామి మీద, డాక్టర్ మీద? ఒక 2 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. మీరు కూడా చేశారు కదా సార్, ఏంటి సార్? నా మీద కంప్లైంట్ చేసిన తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నా మీద కంప్లైంట్ చేశారు పోలీసులు నన్ను అడిగారు, జరిగింది ఏదో నేను పేపర్ మీద రాసిచ్చా. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, 2 ఎఫ్ఐఆర్లు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మళ్ళీ ఇదే విధిగా కొనసాగుతుందా, లేకపోతే మీరేమన్నా డాక్స్ సార్? నా వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. నా బైలా ప్రకారం, నా చట్టం ప్రకారం, నా చట్టం నాకు ఇచ్చిన హక్కుల ప్రకారం, నా పెట్స్కి ఇచ్చిన హక్కుల ప్రకారం వీఆర్ మూవింగ్. నేను ఎవరు ఇంట్లోకి నా డాగ్స్ వెళ్ళలేదు, ఎవరి మీద కూడా స్మెల్ చేయలేదు, ఎవరి మీద కూడా దాడి చేయలేదు. ఇవన్నీ కూడా అలిగేషన్స్. ఫియర్ అట, ఫియర్ అయితే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? దానికి నేను ఆల్రెడీ లీచెస్ పెట్టుకున్నాను. ఫియర్ అంటే ఇంకా నేనేం చేయాలంటే, బోన్లో పెట్టుకోలేను కదా నేను. నా పెట్ డాగ్స్, నా ట్రైనింగ్ డాగ్స్, నా వాటి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. ఇంతవరకు ఎవరి మీద దాడి చేయలేదు. ఇక్కడ వచ్చి నేను 7-8 మంత్స్ అవుతుంది, ఎవరి మీద దాడి చేయలేదు. సిద్ధు ఇటా అన్న, సిద్ధు కమాన్. అది మనం ఇప్పుడు చూస్తున్నాం, నాగేంద్ర పిలువగానే అవి కామ్గా వాళ్ళ దగ్గరికి అవి వచ్చేసాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ డాగ్స్ మొత్తాన్ని కూడా. ఇవి అంటే ఇప్పుడు ఎవరికి కూడా ఎలాంటి హాని చేయని డాగ్స్ మనం చూస్తున్నాం కూడా. వీటిని కుక్కలు అనగానే ప్రతి ఒక్కరికి ఈ మధ్యన కూడా చూస్తున్నారు మీరు, పేపర్లో కానీ న్యూస్లో కానీ కుక్కలు కరుస్తున్నాయి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కుక్క అంటే భయం, అంతే మెయిన్. కుక్కలంటే భయం. అపార్ట్మెంట్లలో ముఖ్యంగా పెంచకూడదు నా ఉద్దేశం. ప్రస్తుతం అంటే స్థానికులు, ఇతనికి అపార్ట్మెంట్ కి సంబంధం లేదు, కానీ ఆయన మాత్రం చెప్తుంది ఒకటే, డాగ్స్ ని అపార్ట్మెంట్లలో పెంచొద్దు అనేదే తాము అపార్ట్మెంట్ వాసిగా తాను చెప్తున్నా అనేది ఒకవైపు చెప్తున్నారు. మరొక వైపు నాగేందర్ ఇప్పుడు ఎవరైతే ఈ డాగ్స్ కు సంబంధించిన యజమాని ఉన్నాడో అతను చెప్తున్న దాని ప్రకారం అయితే కావాలనే తనను 4 నెలల నుండి టార్గెట్ గా చేసి, అంటే తాను అద్దెకు ఉన్నాను కాబట్టి తనను చులకనగా చూడడం, డాగ్స్ పెంచుకుంటున్న విషయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు సహించలేకనే తనపై ఆరోపణ చేస్తున్నారని ఒకవైపు చెప్తున్నారు. అపార్ట్మెంట్ వాసులేమో తాము కుక్కలను పెంచుకోవడంలో అభ్యంతరం చెప్పట్లేదు, వాటిని బయటికి తీసుకొచ్చినప్పుడు వాటిని చైన్ కానీ బెల్ట్ కానీ పెట్టి బయటికి తీసుకొని వస్తే ఇబ్బందికరంగా ఉండదు అనేది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్న అంశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ మొత్తం కేసు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. మరి పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారనేది వేచి